వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ కౌన్సిలింగ్ లో మన జరిగిన ఒక హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఫీజులు అన్ని కూడా మారటం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజెస్కి యాజ్ వెల్ అస్ ఫార్మసీ కాలేజెస్కి. ఫార్మసీ కాలేజెస్ సంబంధించిన కాలేజ్ ఫీ లిస్ట్ అయితే నేను పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నా ప్లేలిస్ట్లో కానీ కనబడుతుంది. కాబట్టి ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్లో ఎంత ఫీజు పెరిగింది, ఏ కాలేజ్కి ఎంత ఫీజు పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు మినిమం ఫీజు ఏదైతే ఉందో అది 43,000కి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. రిమైనింగ్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, అంటే 35,000 కాకుండా మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా ఎక్స్ట్రా ఫీజు ఉన్న వాటికి అన్నిటి కూడా 10% ఎన్హాన్స్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. ఆ కాలేజెస్ ఏవేవి, వాటి ఫీజు ఎక్కడ చూడాలి, ఎంత ఎలా ఎంత పెరిగాయి అని, ప్రతి ఒక్క కోర్స్కి ఏమైనా మారిందా లేదా అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి ఉంటాయన్నమాట. అలాగే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో మీరు ఒకసారి ఏపీఈఏపీసెట్కి వెళ్ళండి. ఏపీఈఏపీసెట్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ రకంగా ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. దీంట్లో మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళాక మీకు సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ కోడ్ పైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ కాలేజ్ కోడ్స్ లెఫ్ట్లో కనబడుతున్నాయి కదా, ఈ లెఫ్ట్లో ఉన్న కాలేజెస్ కోడ్స్ పైన మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనబడుతుంది. ఇన్ కేసు ఒకవేళ మీకు సంబంధించిన కాలేజ్ కనబడకపోతే ఇక్కడ పోయి సర్చ్ చేసుకోవచ్చు. సర్చ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కాలేజ్ అయితే కనబడుతుంది. వన్స్ కాలేజ్ కోడ్ పైన మీరు ఈ రకంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ కాలేజ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాంగ్ విత్ ఫీజ్ అయితే ఈ రకంగా కనపడడం జరుగుతుంది. దీంట్లో మీరు ప్రతి ఒక్క కోర్స్కి సంబంధించిన కాలేజ్ ఫీజు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే 43,000 అని, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 43,000 అని, సివిల్ ఇంజనీరింగ్ అయితే 43,000 అని, ఈ రకంగా ప్రతి ఒక్క కోర్సుకి ఎంతైతే ఫీజు ఆ కాలేజీలో ఉందో అది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్క కోర్సుకి కూడా ఒకవేళ ఎన్హాన్స్ అయితే అయి ఉండొచ్చు. అంటే కొన్ని కోర్సెస్కి ఎన్హాన్స్ అవ్వకపోవచ్చు, కొన్ని కోర్సెస్కి ఎన్హాన్స్ అయి ఉండొచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్లో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఎంతైతే ఉందో అది ఫీ అయితే ఖచ్చితంగా అయితే ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన కామెంట్స్ అయితే పెట్టండి. దానికి సంబంధించిన వీడియోస్ కానీ లేకపోతే రిప్లైస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.